Next topic, types of water distribution system. So ee water distribution system types chusukunte manaku three types avuta unnai. First one vachi gravity system, second one vachi pumping system, third one vachi gravity and pumping system or dual system anu kuda antaru deenni. So deentlo first one vachi manam gravity system gurinchi discuss cheddam. So gravity system, so ee gravity system lo oka source anedi oka higher elevation lo untundi. సో మనకి ఏదైతే టౌన్ తీసుకున్నామో ఈ టౌన్ కన్నా ఈ సోర్స్ అనేది రిజర్వాయర్ అనేది హయ్యర్ ఎలివేషన్లో ఉంటుంది. సో ఈ హయ్యర్ ఎలివేషన్లో ఉన్న ఈ సోర్స్ నుంచి వాటర్ని మనం ఈ పబ్లిక్కి గ్రావిటీ ద్వారా, సో ఓన్లీ గ్రావిటీ ద్వారా ఈ వాటర్ని, ట్రీటెడ్ వాటర్ని మనం పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇది గ్రావిటీ సిస్టమ్. సో వాటర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ బై గ్రావిటీ ఓన్లీ. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రావిటీ సిస్టమ్ అనేది ఎకనామికల్. సో మనకు ఈ గ్రావిటీ, గ్రావిటీని బేస్ చేసుకుని వాటర్ మనం ఈ పైప్స్ ద్వారా ఈ పబ్లిక్కి సప్లై చేస్తాం కాబట్టి అక్కడ ఎటువంటి పవర్ అనేది మనకు అవసరం ఉండదు. సో అందువల్ల ఈ గ్రావిటీ సిస్టమ్ అనేది ఎకనామికల్. నెక్స్ట్ సెకండ్ సిస్టమ్ వచ్చి పంపింగ్ సిస్టమ్. సో దీన్నే మనం డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఈ పంపింగ్ సిస్టంలో వాటర్, ట్రీటెడ్ వాటర్ ఈజ్ డైరెక్ట్లీ పంప్డ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్ పైప్స్ బై మీన్స్ ఆఫ్ హై లిఫ్ట్ పంప్స్ వితౌట్ స్టోరింగ్ ఎనీవేర్. సో ఇక్కడ మనకు ఒక సోర్స్ అనేది ఉంటుంది. ఈ సోర్స్లో ఏదైతే మనకు ట్రీటెడ్ వాటర్ ఉంటుంది కదా, సో ఈ ట్రీటెడ్ వాటర్ని పంప్స్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఈ యొక్క టౌన్స్కి, నెక్స్ట్ పబ్లిక్కి మనం డైరెక్ట్గా వాటర్ని సప్లై చేయడాన్ని మనం ఈ పంప్స్ని యూజ్ చేసి. సో ఇవి హై లిఫ్ట్ పంప్స్. ఈ పంప్స్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా వాటర్ని పబ్లిక్కి సప్లై చేయడాన్ని మనం డైరెక్ట్ పంపింగ్ ఆర్ పంపింగ్ సిస్టమ్ అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్ ఆర్ డ్యూయల్ సిస్టమ్ ఆర్ పంపింగ్ విత్ స్టోరేజ్ సిస్టమ్ ఆర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ సిస్టమ్. సో ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో, అంటే కంబైన్డ్ సిస్టమ్, నెక్స్ట్ అదేవిధంగా గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్ అన్నా కానీ, లేకపోతే డ్యూయల్ సిస్టమ్ అన్నా కానీ, ఆర్ పంపింగ్ విత్ స్టోరేజ్ సిస్టమ్, ఆర్ డైరెక్ట్ ఇండైరెక్ట్ సిస్టమ్ అన్నా కానీ సేమ్ అన్నమాట, ఆల్ ఆర్ సేమ్. సో ఇక్కడ మనకు ఈ కంబైన్డ్ సిస్టమ్ ఏదో డ్యూయల్ సిస్టమ్ ఉందో, సో ఈ డ్యూయల్ సిస్టంలో ఒక సోర్స్ అనేది ఉంటుంది. సో ఈ సోర్స్ ఏదైతే ట్రీటెడ్ వాటర్ ఉంటుందో, సో ఈ ట్రీటెడ్ వాటర్ని మనం పంప్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనకు పబ్లిక్కి వాటర్ని సప్లై చేస్తాం. దీంతోపాటు సైమల్టేనియస్గా మనకు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ ట్యాంక్స్ కూడా మనం వాటర్ని పంప్ చేస్తాం అన్నమాట. సో ఈ పంప్స్ని యూజ్ చేసి డైరెక్ట్గా పబ్లిక్కి వాటర్ సప్లై చేస్తాం, సైమల్టేనియస్గా ఈ ట్యాంక్స్ని కూడా ఫిల్ చేస్తాం, వాటర్తో ఫిల్ చేస్తాం. సో మనకు పవర్ లేనప్పుడు ఈ ట్యాంక్స్ నుంచి మళ్ళీ ఈ వాటర్ సేమ్ ఏదైతే మనం స్టోర్ చేసిన వాటర్ ఉన్నాయో, ఆ స్టోర్ చేసిన వాటర్ మళ్ళీ మనం పబ్లిక్కి సప్లై చేస్తాం. సో ఈ డ్యూయల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్. దాంతోపాటు మోస్ట్ వైడ్లీ అడాప్టెడ్ సిస్టమ్ ఇన్ వాటర్ సప్లై స్కీమ్స్ ఫర్ ఇట్స్ ఆబ్వియస్ అడ్వాంటేజెస్ సచ్ యాజ్ పంప్స్ క్యాన్ బి ఆపరేటెడ్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఎట్ దేర్ రేటెడ్ కెపాసిటీస్. సో మనకు ఈ గ్రావిటీ అండ్ పంపింగ్ సిస్టమ్ అనేది మోస్ట్లీ మనం దీన్ని యూజ్ చేసే సిస్టమ్ అన్నమాట, అడాప్టెడ్ సిస్టమ్. సో ఇవి మనకు ఈ వాటర్ సిస్టమ్ యొక్క, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ యొక్క టైప్స్ అన్నమాట. గ్రావిటీ సిస్టమ్, డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్, డ్యూయల్ సిస్టమ్. సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.